ఒక ఎగ్జాంపుల్, మా కుటుంబ వ్యక్తుల మీద తమ్మునిగా నా మీద ఎంత ప్రేమ చూపించాడడానికి ఒక ఉదాహరణ. నేను 5th క్లాస్ అనుకుంటాను, అన్నయ్య 7th ఆర్ 8th క్లాస్. మేమిద్దరం ఎగ్జామ్స్ అయిన తర్వాత రాజా రమేష్ అనే సినిమా రిలీజ్ అయింది రాజేశ్వరి టాకీ సికింద్రాబాద్లో. అమ్మ నాన్నకి చెప్తే వెళ్ళరండ్రా అని చెప్పి సినిమాకి సరిపోయిన పైసలు ఇచ్చారు టికెట్కి. ఇద్దరం టికెట్ కోసం వెళ్ళాం. అది అప్పుడే రిలీజ్ అయింది కాబట్టి ఫుల్ రష్గా ఉంది. సో మేము కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు ఒకే ఒక టికెట్ దొరికింది. దొరికిన తర్వాత అప్పుడే అక్కడ ఒక వాచ్ దొరికింది, పడేసుకున్న వాచ్. అప్పుడు బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారు. అనే వాచ్ తీసుకుందాము, అమ్మేసి బ్లాక్లో టికెట్ కొనుక్కుని ఇద్దరం వెళ్దాము అన్నాను. అంటే లేదురా తప్పు, వాచ్ వేరే వాళ్ళని మనం తీసుకోకూడదు అని చెప్పి తీసుకెళ్ళి వాచ్ పూడగొట్టుకుందుకు ఇచ్చేసాడు. అరే అన్నయ్య ఎట్లా ఒక టికెట్లో ఇద్దరం ఎట్లా వెళ్తాము అంటే, లేదురా నువ్వు వెళ్ళి కూర్చో అన్నాడు. అంటే లేదన్నయ్య, ఫస్ట్ నేను వెళ్ళి కూర్చుంటాను, నువ్వు బయటుండు, తర్వాత మళ్ళీ నేను బయటకు వస్తాను, వాష్రూమ్కి బయటకు వస్తాను, టికెట్ నీకు ఇస్తాను, నువ్వు తీసుకెళ్ళి లోపల కూర్చో, తర్వాత నేను వాష్రూమ్లోకి వెళ్ళానని చెప్పి నేను మళ్ళీ ఎంటర్ అవుతాను అని చెప్పాను. అంటే లేదురా తప్పు, అట్లా చేయకూడదు అని చెప్పారు. మళ్ళీ ఎట్లా చేద్దామనే టికెట్ అమ్మేసి ఇద్దరం ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తామన్నాను. లేదు లేదు, నువ్వు ప్రిపేర్ అయ్యి వచ్చావు కాబట్టి నువ్వు సినిమా చూడు అని చెప్పి నన్ను సినిమా థియేటర్లో కూర్చోబెట్టి అతను బయట వచ్చి నా సినిమా చూసినంతసేపు వెయిట్ చేసి, చూడండి ఆ ఏజ్ 7th క్లాస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 11 ఇయర్స్, 11 ఏళ్ళ వయసులో ప్రతి ఒక్కరికి చూడాలి చేయాలని ఉంటుంది తప్ప తమ్ముడు అన్న ప్రేమ ఆత్మీయత అభిమానాలు ఉండడం నేను తట్టుకోలేకపోతున్నా. ఎందుకంటే మా అన్నయ్య చూపించిన ప్రేమకి ఆ ఎమోషన్ని తట్టుకోవడం చాలా కష్టం.